హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పుట్నాల పొడి లేదా కారపొడి ఎలా చేస్తారో చూద్దాం. ఈ కారపొడి ఇడ్లీ, దోశ, బోండా వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నేను మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. 2 మంత్స్ వరకు పడవకుండా ఇది ఆగాలంటే నేను చెప్పినట్టుగా చేయండి. స్మెల్ అండ్ టేస్ట్ ఫస్ట్ డే ఎలా ఉందో సెకండ్ మంత్ లాస్ట్ డే కూడా అలాగే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా రెడీ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ కడాయిలో ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి 12 to 15 వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత బాగా టేస్ట్ వస్తుంది, ఇంకా చాలా రోజులు ఆగుతుంది. సో కంగారు పడకుండా చాలా నిదానంగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ మనం ధనియాలు తీసుకోవాలి కడాయిలోకి. వీటిని కూడా మనం 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి. మనం ఫ్రై చేసినవి చల్లారిపోయిన తర్వాత వాటన్నిటిని మనం మిక్సర్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టే ముందు వాటిలో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండ్ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు చూపిస్తున్నాను కదా, ఇలా ఇన్ని వేసుకున్నాను. వేసుకొని మనం మిక్సీ పట్టేద్దాం. ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టండి. ఇప్పుడు మనం మిక్సర్లో 2 కప్స్ పుట్నాలు తీసుకుందాం. ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేద్దాం. మనకి ఏ స్టేజ్ వరకు కావాలంటే అంతవరకు మనం పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే చాలా మెత్తగా పట్టాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మిక్సీ పట్టిన కారపొడిని మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకుందాం. ఇది మనం బయట పెట్టినా కానీ 2 మంత్స్ వరకు పాడవదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో రిజల్ట్స్ దాన్ని కామెంట్గా నాకు చెప్పండి. బాయ్ బాయ్.